హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమెరాకి చిక్కినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక యజమాని తన కుక్కని డ్రాగన్ కాస్ట్యూమ్స్ ధరించి ఎలా భయపెట్టించాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ఉద్యోగి వర్షం పడిన తర్వాత రోడ్డుపై ఉన్నటువంటి నీటిని ఒక చక్కని ఉపాయంతో ఎలా క్లీన్ చేస్తున్నాడో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి బాస్కెట్ ఆడుతుండగా బంతి బాస్కెట్ లోనే చిక్కుకుంది. ఇక దానిని తీయడానికి ఇతడు తన షూని ఉపయోగించగా అది కూడా పైనే ఎలా ఆగిపోయిందో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ముగ్గురు వ్యక్తులు ఒక ప్రత్యేకమైన ఫీట్ ని ఎలా చేశారో చూడవచ్చు. ఈ వీడియోలోని వ్యక్తులను చూసినట్లయితే ఐస్ స్కేటింగ్ చేయడం అనేది ఎంత కష్టమో తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే కొంతమంది అడవిలో సఫారీ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిరుత పులి వారి వాహనంపైకి ఎలా వచ్చిందో ఇక్కడ మనం చూడవచ్చు. వీరి వాహనం యొక్క టాప్ అనేది ఓపెన్ చేసి ఉన్నా కూడా ఆ చిరుత పులి ఎవరి మీద దాడి చేయలేదు. అందుకే వారు ఆ చిరుత పులితో సెల్ఫీ కూడా దిగారు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక మహిళ ఒక బాటిల్ యొక్క క్యాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బాటిల్ జారిపోయి కింద ఎలా పడిందో ఇక్కడ మనం చూడవచ్చు. అలా బాటిల్ కింద పడినా కూడా దానికి ఏమీ కాకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఈ వీడియోలో చూసినట్లయితే వేగంగా వీస్తున్నటువంటి గాలి వల్ల అక్కడ పేపర్స్ తిరుగుతుంటే ఒక వ్యక్తి తానే చేసినట్లుగా ఎలా నటిస్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే జపాన్ కి చెందినటువంటి ఒక బుల్లెట్ ట్రైన్ ఎంత వేగంగా వెళ్ళిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక బాబు ఫిష్ తో ఎలా మాట్లాడుతున్నాడో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే మెటల్ తో చేసినటువంటి ఒక బొమ్మ ఎటువంటి సెల్ సహాయం లేకుండా కేవలం గ్రావిటీ ఆధారంగా ఎలా అటు ఇటు తిరుగుతుందో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక రోబో మనిషి యొక్క వేలుని అటు ఇటు తిప్పుతుండగా ఎలా చూస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు. రాకెట్ ని దగ్గరి నుండి చూస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఈ వీడియోలో మనం ఒక అతిపెద్ద తాబేలుని చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి షూస్ కి గ్రిప్ ఎలా ఉందో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే రోడ్డుపై పేరుకుపోయినటువంటి మంచుని కొన్ని వాహనాలతో ఎలా క్లీన్ చేస్తున్నారో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక కుక్క డైనింగ్ టేబుల్ పై ఉన్నటువంటి క్లాత్ ని తన నోటితో తీయడానికి ప్రయత్నించి దానిపై ఉన్నటువంటి వస్తువులను ఎలా కింద పడేసిందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే స్పేస్ ఎక్స్ కి సంబంధించినటువంటి ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లి మళ్లీ కిందికి వస్తూ ఉండడాన్ని చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక గేమ్ ప్రారంభం అవడానికి ముందు కొంతమంది అతి ప్రత్యేకంగా కౌంట్ డౌన్ ఎలా చేశారో ఇక్కడ మనం చూడవచ్చు. నిజంగా ఇలా చేయడానికి ప్రాక్టీస్ అనేది ఎంతో అవసరం. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి రూబిక్స్ క్యూబ్ ని ఎంత త్వరగా సెట్ చేశాడో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే చల్లదనం కారణంగా కార్ విండో తీసినా కూడా మంచు గడ్డ కట్టి ఎలా ఉందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ఆర్టిస్ట్ వేసినటువంటి పెయింట్ ఎలా ప్రత్యేకంగా ఉందో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే తేనె తట్టె నుండి తేనెని ఎలా తీస్తున్నారో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి పెయింటింగ్ ని చూడవచ్చు. దీనిలో దూరంగా ఉన్నటువంటి పక్షి కూడా కనపడుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక కేక్ ని బర్గర్ షేప్ లో ఎలా తయారు చేశారో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక సింక్ హోల్ లో మునిగి వేరొక ప్రాంతంలో ఎలా తేలాడో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి కేవలం ఒక చెయ్యి సహాయంతోనే బరువును ఎలా ఎత్తాడో చూడవచ్చు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఫిషింగ్ కోసం వెళ్ళినప్పుడు అతడికి ఫిష్ బదులుగా మొసలి ఎలా పడిందో ఇక్కడ మనం చూడవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.